యాదాద్రి స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయ ఉద్ఘాటన మహాకత్రును సోమవారం వైభవంగా నిర్వహించారు సీఎం కేసీఆర్ సతీ సమేతంగా ఈ ఉద్ఘాటనకు ఐదు రోజులుగా మహా మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహించిన విషయం తెలిసిందే స్వర్ణ కలశాల ప్రతిష్టాపన కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు ఉద్ఘాటన పర్వాలు పూర్తయిన నేపథ్యంలో పార్వతీ పరమేశ్వర్ల నిజరూపాల దర్శనాలకు భక్తులకు అవకాశం కల్పించనున్నారు అందరూ పరమాత్మకు నమస్కారం చేయాలని అర్థిస్తూ మంచి కార్యకలాపాలలో తిరుగుతున్న వారికి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా మా శోభమ్మకు మళ్ళీ సూచన చేస్తూ చక్కటి కార్యకలాపాల్లో ఇంకా మున్ముందుకు సాగుతూ ఇంకా అనేక దేవాలయాలు ఉద్ధరించవలసి ఉన్నాయని వారు నోట అక్కడక్కడ వింటున్నది ఈ ఇక్కడికి ఇది పూర్తయినట్టు కాదు ఇది కూడా ఒక ఆఠానమందమే అయినట్టు నా భావన కనుక ఇంకా మున్ముందు అందరు కూడా ఈ కృషిలో పాల్పల్గించారా చంద్రశేఖర్